వచ్చారు. ఎవడి మిస్టర్ బీను ఇంత హడావిడిగా ఉన్నాడు? వీడి పేరు బొక్క వెంకట్రావు. హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. ఇది పిచ్చే. తనే హీరోగా సొంత సినిమా తీసి హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే ఒక హీరోయిన్ తప్ప ఏ అది కూడా వాడే చేసి చవకబేడా పింఛారి. అయితే మన ఫస్ట్ టార్గెట్ బాబే. ప్రపంచమే ఆశ్చర్యపోయే పెద్ద సైంటిస్ట్ మీరు. చదువు తెలివితేటలు ఈ దేశ ప్రజలకు ఉపయోగపడాలి. అద్భుతం, ఫంటాస్టిక్. నిన్ను హీరో ఏంటి అలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. జలకులు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ఆగు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఏమైందిరా? You are really a God gifted child. నీ మొగం చూస్తే టెర్రరిస్టులే భయపడి తడుచుకుంటారు. అంత ఘోరమైన మొగం ఇది. దేవుడే అవతారం ఎత్తాలి. ఎత్తుతాను సార్. నాకు భయం అవుతుందిరా. మీరు అనుకుంటున్నట్టు వాడు సాధారణ వ్యక్తి కాడు విజయ్. ఆడ మొగ వీడు మూడు టైపా. ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తెలుగు లిటిల్ బిట్ మాలమే నేను నమ్మను. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. వన్ కామన్ మ్యాన్ హౌ టు లెజెండ్ ఓరాయే. సో దట్ ఈస్ ద స్టోరీ లైన్. అపరా సోది మహోడ నువ్వు నీ చదివింది. అండ్ మెగా బ్రహ్మాండ మగా ఏ మూవీ ఉందారు. 1 crore 80 lakhs ఓన్లీ ఒక సాంగ్ మీరు చూస్తే ఇది గ్యాస్ డబ్బా కొడుతున్నారు అనుకోండి. సరిపోయారు ఇద్దరు. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. నేను వెళ్తే వాళ్ళ పొజిషన్ ఎక్కడ బ్యాట్ అవుతాయని భయపడి నన్ను తొక్కేస్తున్నారా? ఏదో రోజు మీరు కలెక్ట్ అవుతారు బాబు, కలెక్ట్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు.